చెప్పండి స్కూల్స్ ఓపెన్స్ జూన్ 13 జూన్ 13 నా 13 అంటే జస్ట్ డే ఆఫ్టర్ టుమారో yes దట్ అంటే కదా అరే యువర్ బట్ కమ్ ఆన్ సిట్ డౌన్ యా కమ్ ఆన్ సిట్ రైట్ కమ్ ఆన్ టెల్ మీ అరే అయితే ఎల్లుండి నుండి స్కూల్ కి వెళ్తున్నారా ఓహో ఇప్పుడు ఎన్నో క్లాస్ మీరు ఫోర్త్ కి వెళ్తున్నా ఫోర్త్ కి అనగనగా ఒక అడవి ఉంది. ఆ అడవిలో ఒక కోతి నేరేడు చెట్టు మీద ఒక కోతి ఉంటుంది. ఆ కోతి రోజు తీయ తీయ పండ్లు తినుకుంటూ ఉంటుంది. నేరేడు పండ్లు తీయగా ఉంటాయి అంట ఆ చెట్టు రోజు తింటూ ఉంటాయి. ఆ కోతి రోజు అలాగే తింటూ ఉంటే ఒకరోజు ముసలి చూస్తుంది. ముసలి చూసి అయితే క్రొకడైల్ చూస్తుంది. ముసలి చూసి అయితే కోతిని అడుగుతుంది. కోతి కోతి నేను అక్కడ దూరం నుంచి వచ్చాను, నాకు ఆకలి అవుతుంది, నీరు ఏడేడు పండ్లు నాలుగు తెంపిస్తావా, నేను తింటాను అని అంటుంది. అంటే తిను రోజు మా తోట ఇక్కడికి రా, నేరేడు చెట్టు దగ్గరికి రోజు ఆడుకుందాం అని అంటది. అయితే రోజు అట్లనే కాలం గడిపోతుంది. అయితే ముసలి ఏం చేస్తుంది, మగ ముసలి వాళ్ళ వైఫ్ దగ్గరికి వెళ్ళి నేరేడు పండ్లు ఇస్తుంది. నేరేడు పండ్లు ఫస్ట్ కోతిని అడుగుతుంది. కోతి కోతి నాకు కొన్ని నేరేడు పండ్లు ఇయ్యవా, నా భార్యకి ఇస్తాను అని అడుగుతుంది. ముసలి భార్యకి ఇస్తాను అని అడుగుతుంది కోతిని. కోతి ఇస్తుంది వాళ్ళ భార్యకి, ముసలి ఇస్తుంది వాళ్ళ భార్యకి. ముసలి ఇచ్చినాక అది ముసలి అట్లనే 2-3 డేస్ అట్లనే చూస్తుంది. చూసినాక అట్లనే రోజు అది ముసలి ఆడ ముసలికి ఇస్తుంది. ముసలి అయితే ఇస్తుంటే అబ్బా అబ్బా కొన్ని నాకు కోతి గుండె కావాలి అని అడుగుతుంది.
కోతి గుండె కావాలని కొరకడైల్ వాళ్ళ వాళ్ళ భార్య అడిగిందా? హా పాపం చూశావా కురాలి. అయితే ఏ మూర్ఖురాలా, నువ్వెందుకు దాన్ని అడుగుతున్నావు? పాపం ఆ కోతిని కూడా బతకనీయవా? దీంట్లో ఉన్న అన్ని జంతువులని నువ్వే చంపుకొని తిన్నావు, ఆకలికి సింహంని కూడా అని అన్నది. మై గాడ్, నేను కోతి డేంజర్ అనుకున్నా కానీ భయమో ముసలి డేంజర్ ఉంది. అయితే ముసలి ఏం చేస్తుంది? హాస్పిటల్కి వెళ్తుంది. హాస్పిటల్కి వెళ్ళినాక డాక్టర్ నువ్వు ఇలా చెప్పు అని అంటుంది. ఏం చెప్పాలి అని డాక్టర్ అంటాడు. నీకు ఇంకా ఎక్కువ ఎక్స్ట్రా పైసలు ఇస్తా డాక్టర్ అని ముసలి ఆడ ముసలి చెప్తుంది. ఆడ ముసలి దానికి ఏమని చెప్తుంది? ఏ నువ్వు మా హస్బెండ్కి చెప్పాలి, కోతి గుండె తింటేనే కోతి తీయ గుండె తింటేనే నువ్వు బతుకుతావు లేదా నువ్వు చచ్చిపోతావు అని చెప్పాలి అని చెప్తే చెప్తుంది. చూసినావా ఎంత మోసము, డేంజర్. అందుకే అయితే అక్కడికి వెళ్ళి కోతి గుండెని గుండెకాయని తీసుకొచ్చి ఇవ్వాలని చెప్పేసి ముసలి ఏం చేస్తుంది? మగ ముసలి కోతి దగ్గరకు వచ్చి, కోతి కోతి నిన్ను చూడాలని నా భార్య రమ్మంటుంది, నీకు అయితే తీసుకెళ్తాను. సరేలే, కొన్ని నేరేడు కాయలు తీసుకొని వస్తాను అని కోతి నేరేడు కాయలు తెంపుకొని వస్తుంది అక్కడికి. వచ్చినాక సగం దూరం సగం దూరం నాకు ఈత రాదు అని అంటుంది కోతి. అయితే నా ఈపు మీద కూర్చొని నేను తీసుకెళ్తాను అని అంటుంది. సగం దూరం వెళ్ళినాక ముసలి మొగ ముసలి చెప్తుంది, కోతి కోతి నిన్ను నా భార్య తినాలంటుంది అని, గుండె తినాలంటుంది అని అంటుంది. అయితే అయ్యో, మా నువ్వు ముందే చెప్పేది ఉండే కదా, నా గుండె చెట్టు మీద పెట్టేసి వచ్చాను అని అంటుంది. అయ్యో, చెట్టు మీద పెట్టేసి వచ్చావా నీ గుండెని అని చెప్పేసి అది మళ్ళీ ఉల్టా తిరిగి వస్తుంది. మళ్ళీ ఉల్టా తిరిగేసి వచ్చి స్ట్రైట్ అట్లనే పోతుంది. అప్పుడు నేరేడు చెట్టు దగ్గరకు వచ్చింది. నేరేడు చెట్టు దగ్గరికి అని ఫాస్ట్గా దుంకేసింది చెట్టు మీదకి. దుంకేసినాక అరే పిచ్చి ముసలి, నా గుండె నా దగ్గర ఉన్నాక చెట్టు మీద ఎట్లా పెడతారు? గుండెకాయని తీసుకొని కూడా తెస్తారా అని అన్నది. అయితే అయ్యా, నువ్వు నన్ను మోసం చేసావు కోతి అని చెప్పేసి కొరకడానికి వస్తుంది. అయితే ఈ కథలో నీతేంటి ఏంటి అంటే, నేను చెప్పనా? చెప్పు. అంటే ఇతరులను మోసగాళ్ళను అందరినీ నమ్మొద్దు, నీవు బుద్ధితోటి పని చేయాలి, అజ్ఞానంగా అందరూ నా వాళ్ళని నమ్మితే మోసపోతాము అని దీని ఒకటి. అంతేనా? ఇంకా వేరే ఉంది గుర్తు. బాగుంది బాగుంది శ్రీకరి, చాలా బాగుంది. క్లాప్ 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 క్లాప్. ఇప్పుడు ఈమె చెప్తుంది. శ్రీకరి విన్న కథ విన్నావు కదా, చెప్పిన కథ ఎంత బాగుంది కదా, నీతిగా మంచిగా. అట్లాగే నువ్వు కూడా ఒక మంచి స్టోరీ చెప్పు, అందరికి బుద్ధి రావాలి. అట్లాంటి స్టోరీ చెప్పి. అలాగనే ఒక ఊళ్ళో అత్త కొర్రలు ఉంటారు. అత్తకేమో డబ్బుల పిచ్చి, కొర్రలకేమో బంగారం పిచ్చి. ఈరోజు ఏమిటి విచిత్రమైన రోజు, అత్త కోడళ్ళు బంగారం డబ్బుల పిచ్చి. చెప్పు తల్లి, చిన్న నోటి నుండి పెద్దవాళ్ళకి తెలివి రావాలి, చెప్పు. అట్లయితే ఇంట్లో నాకు ఒక కళ్ళు వచ్చింది అని అత్త చెప్తుంది. నేను బంగారం మంచం పైన వండుకున్నా, బంగారం బాగేంది డబ్బుల మంచం పైన వండుకున్నా, డబ్బుల ప్లేట్లు తింటున్నా, డబ్బుల ప్లేస్ ఆశ కదా అత్తకు, అతన్నీ చెప్తుంది. మళ్ళీ కూరలు కూడా అతనే చెప్తారు. నేను బంగారం ప్లేట్లు అన్నం తింటున్నా, బంగారం ప్లేట్లు చేసినని. అప్పుడు మళ్ళా మా ఆయన బంగారం దాంట్లో బిర్యానీ తెచ్చిండు అని అంటారు. ఆశ సల్లగుండా అత్తకు. అట్లయితే
బయట ఉందో ఆయన్ని ఏమంటుందో రేపు ఒక గురుగారు వస్తారు రేపు ఒక గురుగారు వస్తారు ఏమైనా కోరికలు ఉంటే తీర్చుకుంది ఒక రోజు ఉంటారు అని చెప్పి వెళ్తారు అట్లా అయితే మళ్ళా కోరుకుంటాను నేను కోరుకుంటా అని ఇద్దరు మళ్ళా ఎవరి పనిలో అంటారు వాళ్ళిద్దరు అత్తకూరలు ఇంట్లో పనులు వేసుకుంటా ఉంటారు వాళ్ళ పనులలో మునిగిపోతారు కానీ మనుషులేమో బంగారమే కావాలి బంగారము కావాలి అని కోరలకి డబ్బులే రావాలి అని అత్తకి చాలా బాగుంది అట్లయితే మళ్ళా ఆ రోజు పంట అది గురుగారు వచ్చే రోజు వచ్చిండుంట ఇద్దరు వెళ్ళిండ్రు అట్లయితే నాకు మీరు ఒక 5 నిమిషాలు టైం ఇస్తా మీరు ఎవరు కావాలి ఎవరో ఒకరు కోరుకోండి మీ ఇద్దరు కోరికలు నేను తీరుస్తా అని చెప్తాను అప్పుడు అట్లయితే మళ్ళా అప్పుడు మళ్ళా పొద్దుగాలెవ్వగానే ఇక ఆ కూరల జుట్టు మొత్తం బంగారం లాగా ఉన్నది జుట్టు అంతా బంగారం లాగా ఉన్నది అట్లయితే బయట పోయి అట్లయితే మళ్ళా జుట్టును కట్టరిచ్చేసి అమ్ముకుంటారు అమ్ముకొని డబ్బులు తెచ్చుకుంటారు అందరు దిష్టి పెడుతుర్రు బంగారం కోసం ఆమె నెట్టుకోబోతుర్రు అని నన్ను నెట్టుకోబోతురు బంగారం కోసం అని మళ్ళా స్వామి కాడికి వెళ్ళి స్వామి నా జుట్టు నా ఆశ మొత్తం పోయింది ఇంకా నా జుట్టుని మామూలుగా మార్చేయండి అని అంటే అది స్వామి గారు ఒక చెంబు ఉండదు కదా ఆ నీళ్ళు ఇచ్చి ఇట్లా కొట్టింది తలపైన ఇక ఆ జుట్టు మొత్తం నల్లగా అయిపోతుంది బంగారం పోయి నల్లగా అవుతుంది అంతే అత్త మళ్ళీ అత్త ఏమంటున్నప్పుడు ఇక అత్త ఏమన్నా ఒత్తిడితో నించుంటది అమ్మో ఆశకు అద్దు లేదు రా దేవుడా అనుకుండొచ్చు ఆశకు అంతు లేదు నిద్రకు సుఖము లేదు ఆశకు అంతు లేదు నిద్రకు సుఖము లేదు ఆశకు అంతు లేదు నిద్రకు సుఖము లేదు ఏమన్నావబ్బా బిడ్డ జబర్దస్త్ వెరీ గుడ్